ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నది కాబట్టి ఈ గతి పట్టింది. నిజంగా చేరియాలో జంజాలో పుట్టిన వాడే ఎమ్మెల్యే ఉంటే ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు 7 ఏళ్ళు ఉన్నాడు తెచ్చుకోలేడా? 3 మండలాలు ఉన్నాను జిల్లా ఇస్తున్నాం. నిన్న మొన్న నారాయణపేట జిల్లా ప్రకటించి ఇస్తున్నాం. టీడీపీలో గెలిచి కాంగ్రెస్ టీఆర్ఎస్కి వచ్చిన ఎమ్మెల్యే సిరిసిల్ల 4 మండలాలకి జిల్లా ఇచ్చిండు. వనపర్తి నిరంజన్ రెడ్డి అని చెప్పి ఆయన శిష్యుడు ఉంటే ఆయనకు 4 మండలాలకు జిల్లా ఇచ్చిండు. మొన్న మా జిల్లాలో హుజూర్నగర్లో బై ఎలక్షన్ జరిగితే ఓట్ల కోసం డివిజన్ ఇస్తానని చెప్పి గెలవగానే ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. ఉద్యమాల పురిటిగడ్డ ఈరోజు ఇది. ఆ రోజు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ఒక బైరాన్పల్లిలోనే ఒకే రోజు 300 మంది ఆత్మ బలిదానాలు చనిపోవడం జరిగింది. అలాంటి ప్రాంతం ఈరోజు ఈ చిన్న కోరిక దురదృష్టకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు పట్టుదలకు పోకుండా ఇప్పటికైనా మా రెవెన్యూ డివిజన్ ప్రకటించి అన్ని ఆఫీసులు ఈ ప్రాంతానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని, ఇంకా చెప్పాలంటే చేరియాల చుట్టుపక్కల ప్రాంతాలకు కనీసం చెరువులను నింపే పరిస్థితి లేదు. ఆ రోజు మొదలుపెట్టే ప్రాజెక్టు ఆ విషయాలకు వస్తే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి చేరియాల ప్రాంతానికి, జనగామ ప్రాంతానికి. తప్పకుండా దానికి పోరాటం చేస్తాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మెల్లి విజ్ఞప్తి చేస్తున్నా, మా ఓపిక పరిశీలించదు. మా జేఏసీ వాళ్ళు కూడా అలసిపోయిండ్రు. అందుకని మేము కూడా ఈరోజు రంగంలోకి దిగాం. తప్పకుండా రేపు ఉద్యమం ఉధృతం అవుతుంది. దానికి ఏమైనా జరిగితే ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి హెచ్చరిక చేస్తూ వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని. అన్ని ఆఫీసులు కూడా చేరియాల ప్రాంతంలో గతంలో మెయిన్ బ్యాంక్ ఉండే, ఆ బ్యాంక్ కూడా అంతా విడిపోయేసరికి మెయిన్ బ్రాంచ్ అంగడి బ్రాంచ్ అది కూడా చక్కగా లేకుండా అయిపోయింది. అందుకని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజల్ని శాంతియుతంగా ఉద్యమిస్తాం. మీ అందరికీ నా పూర్తిగా నా అండగా ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుందని చెప్పి మన కోరిక నెరవేర్చే వరకు మీతో ఉంటానని అందరు కూడా మాట్లాడుతున్నాం. పాత్ర పోషించిన చేరియాల ప్రాంత ప్రజలు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఎంత దురదృష్టకరం అంటే ఎంతో చరిత్రకరమైన ఈ చేరియాల ప్రాంతం సీలింగ్ పెంచిన తర్వాత జనగామ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆఫీసులు వండుకుంటూ కనీసం రెవెన్యూ డివిజన్ కావాలని గత 9 మాసాలుగా 10 మాసాలుగా 2 సంవత్సరాలుగా అన్ని పార్టీల వారు అధికార పక్షం తప్ప జేఏసీగా ఏర్పడి మేధావులు కార్మికులు వ్యాపారవేత్తలు డాక్టర్లు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న చలనం లేదు, కనీసం పట్టించుకునే నాదులు లేదు. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి పోవాలంటే సిద్దిపేట వెళ్ళాలి, ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇతర ఆఫీస్కి వెళ్ళాలంటే హుస్నాబాద్కి వెళ్ళాలి. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిగా పోవాలంటే కనీసం 1000 రూపాయలు ఖర్చు అవుతున్నారు రైతులకు. ప్రతిరోజు కూడా ఆర్టీఓ ఆఫీస్లో పనులు ఉంటాయి ఇంకా అందరికీ. ఈ చిన్న కోరికను తీర్చమని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి కేసీఆర్ గారు మొదట పార్టీ పెట్టినప్పుడు ఈ చేరియాల ప్రాంతంలో ఆయన మద్దతు పలికారు. ఇలాంటి కోరికను కూడా చిన్న కోరికను తీర్చలేని దుర్మార్గుడు, నిజంగా కూడా మానవత్వం లేని ముఖ్యమంత్రి
అందుకని ఈరోజు జేఏసీ వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు పార్టీల గతంలో ఉద్యమానికి నా వంతుగా మద్దతు ఉండాలి, పార్లమెంట్ సభ్యులు అని చెప్పి ఇతరుల్లో ఎన్నోసార్లు మంత్రులకు చీఫ్ సెక్రటరీ గారికి ఎంతోమందికి కలవడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది, జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. అయినా బంధం లేదు కాబట్టి దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మొదటి దిశగా మొదటి ఈరోజు అడుగేస్తూ ఈరోజు వారికి మద్దతుగా రెవెన్యూ డివిజన్ కావాలని మద్దతుగా ఈరోజు దీక్షా కార్యక్రమం తీసుకున్నాం. దీనికి కూడా పోలీసు వాళ్ళు అడ్డంకులు, వారం రోజులుగా పర్మిషన్ లేమంటే మీకు దీక్ష లేదని, ఈరోజు లేమంటే టెంట్ తీసేయాలని, సాయంత్రం వరకే చేయాలని, రేపటి వరకు చేయవద్దని, అసలు దీక్షలకు పర్మిషన్ లేదు తెలంగాణలో. ఇక్కడ ఈరోజు మీరు చూసిన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా శిబిరాన్ని ఎత్తేసిందని ఒక నిరంకుశంగా వ్యవహరిస్తూ చేసే ఈ పద్ధతిని ఖండిస్తూ రెవెన్యూ డివిజన్ కోసం ఇది మా మొదటి పోరాటం ఆరంభం మాత్రమే, తప్పకుండా దీన్ని అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని దశల వారుగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తూ ముఖ్యమంత్రి గారిని మెడలు వంచారే సరే రెవెన్యూ డివిజన్ సాధించడానికి రాబో కాలంలో ఇంకా కూడా తీసుకుంటాం. అది రాజీవ్ రహదారి దిగ్బంధం కానివ్వండి, మందు కాదు కానివ్వండి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గ్రామాలను రాకుండా బహిష్కరించే కార్యక్రమం కానివ్వండి, అవసరం వస్తే నేను కూడా ఆభరణ నిరాశకు దిగైనా సరే నాకు కొత్తగా దీక్ష చేయడం. నేను 2001లో మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీళ్ళు లాగేవాళ్ళం, అలాంటి సమయంలోనే 13 రోజులు ఆభరణ నిరాశ చేయడం జరిగింది. అప్పటి నుండి మీరందరూ కూడా అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు, వాళ్ళకి అప్పుడు దీక్షలు తెలియదు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం కూడా 11 రోజులు